బాగుందని సినిమా అయితే చాలా బాగుంది. మైండ్ ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా ఆడలేదని చెప్తా, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది 20 మినిట్స్, కానీ అన్న మైండ్ నిన్ను మోసం చేసింది అన్న, బీజిఎం లేపింది చాలా బాగుంది అని అనిపిస్తుంది. ఇంత పెద్ద సినిమాకి అంత బడ్జెట్ పెడుతుందంటే మ్యూజిక్ డైరెక్టర్ మంచి పెట్టుకోవాలిగా. కేజీఎఫ్ లాగా ఉండే సినిమా అన్న ఇది, బీజిఎం ఉండింటే చాలా బాగుంది అనిపిస్తుంది. బీజిఎం అక్కడక్కడ స్లో అనిపించింది నాకైతే. సినిమా అయితే చాలా బాగుంది అన్న మైండ్ రవితేజన్న, అసలు ఫైటింగ్ అయితే ఇంకా బాలయ్య బాబు అన్న తమ్ముల్లాగా అనిపించింది నాకైతే. అలా నరుక్కుంటూ పోయే సినిమాలో మైన్ రేణు దర్శక్ గారి యాక్టింగ్ కానీ హీరో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మైన్ హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. మైన్ ప్లస్ పాయింట్ ఏమిటి దీనికి, రవితేజ వన్ మ్యాన్ షో అని చెప్తా. నెగిటివ్ వచ్చేసి బీజేఎం అని చెప్తా. మైన్ అన్న ఈ సినిమాలో ఒక విక్రమ తర్వాత ఒక కంబ్యాక్ అని చెప్తాను నేను. మన వచ్చిన ధమాక కానీ రావణాసు కానీ అంత దాడలేదు, సోసో అనిపించినాయి. కానీ రేగన్ అయిన తర్వాత అంత ఎక్కువ కాకుండా అంత కాకుండా ఒక సినిమా ఆడుతుంది దసరాకి అయితే మంచి ఇట్టని చెప్తున్నాను నేనైతే. థ్యాంక్ యూ. హైలైట్స్ అంటే ఫైట్స్ అన్న, వామ్ ఫైట్స్ అయితే బాలయ్య బాబు మించుండే ఫైట్స్. నేను అనుకోలే ఊహించిన సినిమాలో ఇన్ని ఫైట్స్ ఉంటే, చూస్తుంటే మన రోజేజన అనిపించింది. ఆ ఫైట్స్ అయితే అసలు మామూలు కొట్టలేపు, ఒక్కొక్కరిని కొట్టి ఇది కొట్టాడు. బాగుందన్న, ఒక 20-30 మినిట్స్ ఉంటుంది ఆ పాత్ర, ఎక్కువే ఉండదు. ఆమె పాత్రకి ఆమె న్యాయం చేసింది అనిపిస్తుంది. అంటే కొంచెం కొంచెంసేపు వస్తారు పోతారు వాళ్ళు, ఆ క్యారెక్టర్ అంతే కావాలన్న వాళ్ళు, ఎక్కువ ఆ క్యారెక్టర్ అవసరం లే వాళ్ళు అన్న. అదే చెప్తుందిగా, చేసి ప్రతి ఒక్కరు చేసిన పాత్ర పరంగా ఇరుగుదీశారు అయితే. అదే అది ఒప్పలేదు, బీజిఎం ఒకటి నేను చెప్తున్నా, మ్యూజిక్ అనేది చాలా వరస్ట్ గా ఉంది. బాగుంది డైరెక్టర్, అదే క్వాలిటీ అయితే అసలు మామూలుగా లేదు. కేజీఎఫ్ లెవెల్ లో ఉంది, కేజీఎఫ్ 1 చూసారుగా, ఆ లెవెల్ లో ఉంది సినిమా. కానీ బీజిఎం ఒకటి అక్కడ పొరపాటు చేశారు. బీజిఎం ఉంటే ఇంక ఎక్కడికో తెలియదు. అదే పర్లేదు సో సో.